హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్కారం అండి అందరికీ, నేను మీ అరుణవగి. ఇవాళ రెసిపీ వచ్చేసి చూసింటారు కదండి వీడియోలో, జొన్న దోశలండి. జొన్న దోశలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు రొట్టెలు రావు అనుకుంటే ఇలా దోశ రూపంలో కూడా వేసుకొని తినేయచ్చు. ఒకసారి నేను చూపిస్తాను ప్రాసెస్, చూసేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని ఫుల్గా చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి. ఇలా జొన్నలు తీసుకున్నాను ఈ క్వాంటిటీలో. ఒక బౌల్లోకి వీటిని వేసేసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసుల జొన్నలకు 1 గ్లాస్ మినప్పళ్ళను తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వీటిని తీసుకొని వీటన్నింటినీ కలిపేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా మెంతులను యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫ్లేవర్ అలాగే చాలా బాగుంటుంది టేస్ట్గా. అలాగే బ్రౌన్ కలర్గా వస్తాయి దోశలు అనేటివి. ఇలా వాటర్ వేసుకొని మొత్తాన్ని 1-3 టైమ్స్ నేను వాష్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా నీళ్లు పోసుకొని 1-5 అవర్స్ నానేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 1-5 గంటలు నానేసుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తాయి జొన్నలు అనేవి. ఇలా కొన్ని కొన్నిగా నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 1 బౌల్లోకి అంతా పిండినంతా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తాన్ని 1 బౌల్లోకి వేసేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ వరకు ఉంచేసాను ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ చూశాక ఇలా ఉంది పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం సోడా పొడి వేసుకున్నా కూడా వస్తాయి, లేదంటే కూడా వస్తాయి, మీ ఆప్షనల్ అండి. నేను వేసుకుంటాను సోడా పొడి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర నార్మల్ పెంచ్ ఉన్నా కూడా దాని మీద వస్తాయి దోశలు, అలాగే నాన్ స్టిక్ ఉన్నా కూడా వస్తాయి. నేను నాన్ స్టిక్ మీద వేసి చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా 1/2 అవర్ వదిలేసేయాలి కలిపేశాక. చూడండి ఫ్రెండ్స్, చట్నీతో కానీ పొడితో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రొట్టెలు రాని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా అలాగే హెల్తీగా బ్రేక్ఫాస్ట్కి, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.